నాలుగు రోజులుగా గణేష్ ఉత్సవాలు బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. వివిధ ప్రాంతాల్లో గణేష్ కొలువై భక్తి శ్రద్ధలతో భక్తులు అత్యధికంగా పూజలు చేస్తున్నారు. ప్రస్తుతం వన్ టౌన్ పరిధిలో ఎన్ని గణేష్ మండపాలు ఉన్నాయి, దాంట్లో ఎన్ని మండపాల వద్ద పూజలు ఎట్లా విధానం కొనసాగిస్తున్నారనే దానిపై మనతో పాటు ఎస్హెచ్ఓ విజయబాబు గారు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేస్తారు. సార్ చెప్పండి సార్, ఎందుకంటే నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఇప్పుడు గణేష్ ఉత్సవాలు బ్రహ్మాండంగా జరుగుతున్నాయి, దీంట్లో భాగంగా మీ పరిధిలో ఎన్ని మండపాలు ఉన్నాయి సార్? అందరికీ నమస్కారం. ముందుగా ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు, అదేవిధంగా ముస్లిం సోదరుకి మిలాదుల్ నబీ శుభాకాంక్షలు. సో మన వన్ టౌన్ పిఎస్ లిమిట్స్లో మొత్తం దాదాపు 100 వరకు గణేష్ మండపాలు ఉన్నాయి. సో మన మిర్చి కాంపౌండ్ ఈ ఖలీల్వాడిలో పెద్ద పెద్ద మండపాలతో భక్తులు చాలా శ్రద్ధగా పూజలు చేస్తున్నారు. సో భక్తులందరికీ వినియోగంగా ఇప్పుడు మొదటి రోజు ఏదైతే భక్తి భావంతో స్టార్ట్ చేసినారో చివరి రోజు మన విగ్రహం నిమజ్జనం అయ్యే వరకు అదే భక్తి భావంతో అదే యూనిటీతోని ఎటువంటి గొడవలు లేకుండా పీస్ఫుల్గా జరుపుకోవాలని చెప్పి అందరికీ కోరుచున్నాము. సార్, ఇప్పుడు మండపాల వద్ద చూస్తుంటే మనకు భక్తి గీతాల కంటే ఎక్కువ అత్యధికంగా డీజే సౌండ్ పెట్టి ఈరోజు చాలా మట్టుకు సౌండ్ పొల్యూషన్ చేస్తున్నారని చెప్పేసి దృష్టికి వస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆ వన్న మండపాల వారికి ఎలాంటి మీరు ఫ్రీక్వెన్సీస్ ఇచ్చారు సార్? మనకి ఇప్పుడు డీజేకి మనం ఎటువంటి అనుమతులు ఇవ్వటం జరగలేదు. ఆ సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం ఆ హాస్పిటల్ ఏరియా, స్కూల్స్ అండ్ టెంపుల్స్ను అంటే ఎంత డెసిబుల్స్ మెయింటైన్ చేయాలనేది ఆ ఫ్రీక్వెన్సీ మెయింటైన్ చేస్తే అది సహకరించినట్లు ఉంటుంది. మేము ఇట్లా డీజే పాటలు పెట్టి ఎక్కువ అసౌకర్యం కలిగించిన వాళ్ళకి ముందుగా హెచ్చరించడం జరుగుతుంది, కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది. వినని ఏడల వాళ్ళపై చట్టయితే చర్య తీసుకుంటాము. సో మన వల్ల, మన పండగ వల్ల ఎవరికి, ఎందుకంటే డీజే పెట్టడం వల్ల చాలామంది ఉద్యోగులు, బీపీ పేషెంట్స్ ఉంటారు కాబట్టి వాళ్ళు దానికి అసౌకర్యానికి గురయ్యే ప్రమాదం ఉంది. సో మనం కూడా వాళ్ళకి ఇబ్బంది కలగకుండా సహకరించుకోవాలని భక్తులందరికీ మనవి. సార్, ప్రధానంగా ఈ మండపాల వద్ద చూస్తుంటే ఈ సౌండ్ పొల్యూషన్ ఎక్కువగా ఉంది, దాంట్లో భాగంగా మనకు టైమింగ్స్ అనేవి మనం డిసైడ్ చేశారు, ఎందుకంటే 11-12 తర్వాత కూడా కొన్ని మండపాల వద్ద ఈ భక్తి గీతాలతో పాటు సౌండ్ పెట్టి ఇబ్బందులు చేస్తున్నారని చెప్పేసి ఇటువంటి మా దృష్టికి వచ్చింది. దీనిపై ఇట్లా మీరు మండపాలకు సంబంధించిన నిర్వాహకులకు ఎలాంటి సూచనలు ఇచ్చారు? మండపుల నిర్వాహకులతో ఆల్రెడీ 2-3 సార్లు మా అధికారులు, మా ఉన్నతాధికారులతో పాటు కలిపి పీస్ కమిటీ మీటింగ్ నిర్వహించడం జరిగింది. అవసరమైతే మళ్ళీ ఒకసారి నిర్వహిస్తాము. ఆ 10 తర్వాత ఇటువంటి లౌడ్ స్పీకర్ బాక్సులు అలో చేయకుండా ఉండేందుకు ప్రయత్నిస్తాము. సార్, మీ పరిధిలో చూస్తుంటే అత్యధికంగా ఎక్కువగా మండపాలు సైతం ఉన్నాయి, అందులో భాగంగా ఈరోజు మనకు కొన్ని ప్రికాషన్స్ కూడా ఇచ్చారు, ఎందుకంటే మత సామరాజ్యానికి ప్రతీకగా నిలుస్తున్నాయి. వినాయక నిమజ్జనానికి సంబంధించిన ముస్లిం సోదరులు కూడా ఇదే ఏరియాలో భాగం మంది ఉంటారు కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో ఆ ఏరియాల వద్ద ఎట్లాంటి బందోబస్తును ఏర్పాటు చేస్తారు? మన ఏరియాలో ఎటువంటి మత సంబంధిత గొడవలు జరిగే ఆస్కారం లేదు. మనకు ప్రజలందరూ సహకరిస్తారు. మన ఏరియాలో ఉన్న ముస్లిం సోదరులు, హిందూ సోదరులు అందరూ కలిసిమెలిసి ఉంటారు. సో మనకు ఎటువంటి గొడవ జరిగే ఆస్కారం లేదు. అదేవిధంగా గణేష్ చవితి రోజు కూడా ముస్లిం సోదరులు ముందుకు వచ్చి వాటర్ ప్యాకెట్స్, ప్రసాదాలు పంచడం చేస్తారు. సో అందరు కలిసి ఉంటారు, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగడానికి వీల్లేదు. సో అట్లాంటిది ఏమైనా జరిగినా ఒకరిద్దరు ఏమైనా చీడపీడలను వచ్చినా ముస్లిం పెద్దలు ఉంటారు, హిందూ పెద్దలు ఉంటారు, వాళ్ళు ముందుంటారు కాబట్టి ఆ రోజు అందరూ ముందుకొచ్చి సహకరిస్తారు. సో మేము ఇప్పటి ప్రస్తుతం మా పోలీస్ స్టేషన్లో 70 మంది సిబ్బంది ఉన్నారు. మాతో పాటు మా ఉన్నతాధికారులు, మా సిపి సారు, కొత్తగా వచ్చిన సిపి సార్ ఆధ్వర్యంలో ఆర్మీ రిజర్వ్ ఫోర్స్ ఉంటుంది, స్పెషల్ పార్టీస్ ఉంటారు. సో వాలంటీర్స్ హెల్ప్ తీసుకుంటాం అవసరమైతే. సో అందరి సహకారంతో ప్రశాంతంగా జరుగుతుంది అని చెప్పి ఆశిస్తున్నాం. సో చివరిగా సార్, ఇప్పుడు 4 రోజులుగా ప్రశాంతంగా వినాయక ఉత్సవాలు బ్రహ్మాండంగా జరుగుతున్నాయి, మరో 5 రోజుల పాటు వినాయక ఉత్సవాలు ఉన్నాయి. సో శోభాయాత్ర సందర్భంగా మీరు భక్తులకు, నిర్వాహకులకు ఇచ్చే సూచనలు ఏంటి? సో ఆ రోజు ఉదయము 12 గంటలకి మనకి ఒక రథయాత్రతోని ప్రారంభమవుతుంది. రథయాత్ర వినాయకుల బావికి రీచ్ అయిన తర్వాత మన గణేష్ మండపాలన్నీ మూవ్ కావడం జరుగుతుంది. సో అందరికీ ఇదే విధంగా ఇప్పుడు ఏ విధంగా భక్తి భావంతోనో అదే రోజు తొందరగా లేట్ కాకుండా కలిసిమెలిసి ఆ కమిటీలో గొడవలు రాకుండా పక్క విగ్రహాలు ఒకరినొకరు సహకరించకుండా శాంతియుతంగా చేరుకోవాలని చెప్పి అందరినీ భక్తులను కోరుకుంటున్నాము. మీకు ఎటువంటి ఏమైనా ఇబ్బంది కలిగినా మాకు ఫోన్ చేస్తే మేము 24/7 అందుబాటులో ఉంటాము. మీకు ఏమైనా భక్తులకు కానీ ప్రజలకు కానీ ఏమైనా ఇబ్బంది జరిగితే ముందుగా మాకు ఇన్ఫామ్ చేయండి, అందరికీ 100 కాల్ చేయండి ఏమైనా ఇబ్బంది ఉంటే.
డైరెక్ట్ ఎవరైనా ఆఫీసర్స్ నెంబర్స్ ఉంటే వాళ్ళకి కాల్ చేయండి, మేము 24 గంటల పాటు అందుబాటులో ఉండి ఈ శాంతియుతంగా సామరస్యంగా జరిగేందుకు కృషి చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇది చూస్తున్నాం, ఎందుకంటే మత సామరస్యానికి పతికగా అందిస్తున్న వినాయక ఉత్సవాలు జిల్లా వ్యాప్తంగా అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. 4 రోజుల పాటు జరిగిన వినాయక ఉత్సవాల్లో ఇప్పటి వరకు బందోబస్తును సైతం భారీగానే ఏర్పాటు చేశాము. మరో 5 రోజుల పాటు జరిగే ఉత్సవాలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా భారీగా బందోబస్తును సైతం ఏర్పాటు చేస్తున్నాము. ఎందుకంటే వినాయక ఉత్సవాలు అనేటివి ప్రశాంత వాతావరణం ప్రతి 7 నిర్వహిస్తారు. అదే క్రమంలో సైతం ఈ సంవత్సరం కూడా మా పరిధిలో అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నామని చెప్పేసి చెప్తున్నారు. ఏదేమైనా ప్రజలందరూ సహకరించి ఈరోజు శోభాయాత్రకు సంబంధించిన ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకోవాలని చెప్పేసి వన్ టౌన్ SHO విజయబాబు గారు చెప్తున్నారు. ఇది వన్ టౌన్ పరిధిలో జరుగుతున్న తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ సాయితో ధనంజయ్, భారత్ డిజిటల్ న్యూస్, నిజామాబాద్.